2021 లో మరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. బాబా ఆటోమిక్ రీచెస్ సెంటర్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. డ్రైవర్ అండ్ ఫైర్ మ్యాన్ కోసం అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో లేటెస్ట్గా వచ్చే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి అయితే నోటిఫికేషన్ 2021లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ ఆఫ్లైన్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇది స్టార్టింగ్ డేట్ వచ్చి 20 ఆగస్ట్ 2021 నుంచి అయితే ఇది అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి 15/10/2021 అయితే ఇది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇది ఓన్లీ ఆఫ్లైన్లో అయితే మనం అప్లై చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అయితే డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ కమ్ ఫైర్ మ్యాన్ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్ పోస్టులు అయితే 16 పోస్టులు. యూఆర్ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1 అయితే ఇవ్వడం జరిగింది. ఇది లెవెల్ 3 గన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బేసిక్ శాలరీ వచ్చి 21,700 అయితే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ ఆల్ అలవెన్స్లు అయితే దీనికి ఎలిజిబుల్. అండ్ క్వాలిఫికేషన్ వచ్చి 10+2 అండ్ సైన్స్ విత్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. ప్రతి దాన్ని కూడా 50% మార్కులతో అయితే మనం పాస్ అవ్వాలి. ప్లస్ హెవీ వెయిట్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్తో. అండ్ మన ఏదైనా ఫైట్కి సంబంధించిన కోర్స్ ఏదైనా చేసేలా ఉంటే దాని సర్టిఫికేట్ కూడా అయితే ఉండాలి. ఫిజికల్ అయితే హైట్ అయితే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. వెయిట్ ఏమో 50 కేజీస్. చెస్ట్ వచ్చేమో అయితే 81 సెంటీమీటర్స్ అయితే నార్మల్. మనం 5 పౌండ్స్ బ్రీతింగ్ పిచ్చేలా ఉంటే ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అంటే 86 అయితే రావాలి. అండ్ ఏజ్ లిమిట్ అయితే యూఆర్ వాళ్ళకి 18 నుంచి 21 దాకా అయితే ఇది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30 సంవత్సరాల వరకు. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 32 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది సెలక్షన్ ప్రాసెస్ అయితే ఫిజికల్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫిజికల్. ఇది 100 మీటర్స్ రన్నింగ్ అయితే 25 సెకండ్స్లో అయితే ఇవ్వాలి పిల్అప్స్. అండ్ 1.6 రన్నింగ్ అయితే 10 మినిట్స్లో అయితే ఇవ్వాలి. అండ్ ఇది ఫిజికల్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే మనకైతే పెట్టడం జరుగుతుంది. డ్రైవింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్లో మనం ఫిజికల్ అయిపోయిన తర్వాత రెండు స్టేజ్లు అయితే ఉంటాయి. ఫస్ట్ స్టేజ్లో మనం ఒక ఎగ్జామ్ అయితే రావాలి. మొత్తం టోటల్ అయితే 2 ఎగ్జామ్లు అయితే మనం అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ ఎగ్జామ్కి అయితే 50 మార్కులకి అయితే నీ క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ అయితే 20 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ సైన్స్ అయితే 20 క్వశ్చన్స్, జనరల్ అండ్ జీకే అయితే 10 క్వశ్చన్స్. టోటల్ అయితే 50 మార్కులకి అయితే పేపర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనం పాస్ అవుతే అండ్ స్టేజ్ 2కి వెళ్తాము. స్టేజ్ 2లో అయితే 50 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 అవర్స్ ఎగ్జామ్ టైం అయితే 3 మార్కులకి అయితే 3 మార్కులు తప్పు రాస్తే 1 మార్క్ అయితే పోతుంది. అండ్ ఇందులో కూడా మనం పాస్ అవుతే మనకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇదే నోటిఫికేషన్లో సబ్ ఆఫీసర్స్ కూడా అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ పోస్టులు వచ్చి 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో యూఆర్ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి 1. లెవెల్ 6 కానీ ఇదే నోటిఫికేషన్లో అయితే లెవెల్ 6 కూడా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది సబ్ ఆఫీసర్స్. అండ్ శాలరీ వచ్చి అయితే 35,400 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ 10+2 సైన్స్ విత్ కెమిస్ట్రీ అయితే ఉండాలి. మనం ప్రతిదీ 50% మార్కులతో అయితే మనం పాస్ అవ్వాలి. హైట్ 165 సెంటీమీటర్స్ మినిమం. వెయిట్ అయితే 50 కేజీస్. చెస్ట్ అయితే 81 సెంటీమీటర్స్ నార్మల్. చెస్ట్ 86 సెంటీమీటర్స్ ఎక్స్పీరియన్స్. మనం బీటింగ్ తీసుకున్న తర్వాత 5 పౌండ్స్ అయితే పెరగాలి. సేమ్ అందులో అయితే ఫిజికల్ అయితే సేమ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో ఎక్స్పీరియన్స్ వచ్చి అయితే 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 18 నుంచి 40 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలేషన్ అయితే ఉంది. అండ్ ఫిజికల్ కూడా సేమ్ అయితే ఫిజికల్ టెస్ట్ కూడా సేమ్ అయితే ఇవ్వడం జరిగింది. 100 మినిట్స్ రన్నింగ్, 1.6 రన్నింగ్, 10 మినిట్స్ ఫిల్అప్స్ అయితే 20. అండ్ రిటన్ టెస్ట్ కూడా అయితే మనం ఫిజికల్ టెస్ట్ పాస్ అయితే రిటన్ టెస్ట్ కూడా అయితే మనం అటెంప్ట్ చేయాలి స్టేజ్ 1. అండ్ ఇందులో అయితే 50 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ 20 క్వశ్చన్స్, సైన్స్ 20 క్వశ్చన్స్, జనరల్ ఆన్సర్స్ 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం పాస్ అయితే స్టేజ్ 2లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. స్టేజ్ 2లో కూడా 50 క్వశ్చన్లకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. 2 అవర్స్ అయితే టైం ఇస్తారు. ఇందులో 3 తప్పు రాస్తే 1 మార్క్ అయితే పోతుంది. ఇది మనం ఎలిజిబుల్ అయితే మనకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇది ఓన్లీ ఆఫ్లైన్ నోటిఫికేషన్. మనం అప్లై చేయాలంటే ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇదైతే ఆఫ్లైన్ నోటిఫికేషన్. ఇది 20వ తారీఖు నుంచి అయితే నోటిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అక్టోబర్ 15 వరకు అయితే
అంటే ఎటువంటి ఫీజు అయితే ఇవ్వడం ఇందులో లేదు, ఫీజు అయితే లేదు. మనం అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్లు అయితే పక్కా మనం అటాచ్ చేయాలి. ఎస్ఎస్సి మార్క్షీట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే దీనికి అటాచ్ చేయాలి. అండ్ 10+2 సర్టిఫికేట్లు అయితే దీనికి పెట్టాలి. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్ అయితే కూడా మనం దీనికి పెట్టడం అయితే. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళైతే దీంట్లో సర్టిఫికేట్ అయితే మనం పెట్టాలి. ఇందులో డ్రైవింగ్ లైసెన్స్ అవి జిరాక్స్లు అయితే మనం అటాచ్ అయితే చేయాలి ఈ అప్లికేషన్కి. వచ్చిన అవకాశాన్ని వదులుకోకండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. జై హింద్.